నమస్తే అండి. నిన్న మొన్నటి దాకా ఒక వాయిస్ రికార్డింగ్ నేను మీకు అప్లోడ్ చేసి పంపించాను. దాంట్లో ఒక వివాహిత స్త్రీ, అందులోనూ ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ నర్సుని ఒక భర్త ఎలా అనుమానిస్తున్నాడు, ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎలా విడాకులు కావాలని ప్రెజరస్ చేస్తున్నాడు అనేది ఆ వీడియో రికార్డింగ్లో, అదే ఆడియో రికార్డింగ్లో పొందుపరచబడింది. అగైన్ ఆ అమ్మాయి ద్వారా నేను తన భర్త నెంబర్ తీసుకొని తన భర్త కాల్ చేశాను. తన భర్త వర్షన్ ఎలా ఉందంటే, అంటే ఆ అమ్మాయి వర్షన్ చెప్తాను వినండి. 498 ఇంతవరకు పెట్టలేదంటే అండి, ఒకవేళ పెడితే భార్యకి భర్తకి మధ్య దూరం పెరిగిపోతుంది అనేసి నేను పెట్టలేదండి ఆ కంప్లైంట్. నా భర్తలో మార్పు రావాలి, అతను నా దగ్గరికి రావాలి, మా అత్తమ్మ కాళ్ళు పట్టుకుని ఉన్నా బతిలాడినా నన్ను కాపురానికి రానివ్వట్లేదండి, నాకు నా భర్త కావాలి, మాది చాలా బీద కుటుంబం, మేము తెలంగాణలో ఉంటాం, ఆ అబ్బాయి నంజాల్లో ఉంటాడు అనే వర్షన్ చెప్పారండి. సో దీని తర్వాత ఏమైందంటే, ఆ అమ్మాయి ద్వారా అంటే మా హస్బెండ్తో ఒకసారి మాట్లాడండి, తర్వాత వాళ్ళ ఊరికి ఉన్న గ్రామ పెద్ద ఎవరో ఉంటారు ఒక పార్టీ నాయకుడు, అతను ఫోన్ చేసి విడాకులు ఇవ్వమని, విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టమని ప్రెజర్ చేస్తున్నారట. సో ఇప్పుడు నాకు ఈ వర్షన్ వినగానే చాలా విపరీతమైన కోపం వచ్చిందండి. ఒక ఆడపిల్ల బాధపడడం, చేయని తప్పుకు శిక్ష అనుభవించడం, అది కాకుండా విడాకులు ఇవ్వండి వాళ్ళు ప్రెజరైజ్ చేస్తే తను బాధతో ఏడవడం, ఇది రెండు నాకు నచ్చలేదు. నేను ఎప్పుడు మీకు తెలిసినంతవరకు మగవాళ్ళకి ఫేవర్గా మాట్లాడతానని మీకు తెలుసు, ఎందుకంటే నేను తొందరగా అంటే ఎవరికి న్యాయం, ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ళ వైపు మాట్లాడతాను. ఇక్కడ ఈ అమ్మాయి వైపు న్యాయం ఉందని నాకు అనిపించింది, అందుకని నేను అతనితో మాట్లాడలేదండి, పోట్లాడేసాను. ఎట్లా చేస్తావు నువ్వు, అలా విడాకులు ఏమైనా అడిగేస్తావా అది ఇదని. ఆ అబ్బాయి వర్షన్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న ఐసీలో ఉన్నప్పుడు సర్జరీ చేసిన టైంలో ఈ అమ్మాయి స్టేషన్ నుంచి కంప్లైంట్ పిలిపిస్తే అప్పుడు కూడా మేము కన్సర్న్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నాడు. ఈ ఒక్క స్టేషన్ కాదండి, ఒక 7-8 స్టేషన్ల నుంచి మాకు ఫోన్స్ చేపించి మమ్మల్ని అక్కడికి పిలిపించిందండి. మా అమ్మ, నేను, మా నాన్నగారు, మా భర్త చనిపోయినటువంటి ఒక ఇంట్లో ఆడపిల్ల, మేమందరం కలిసి వెళ్లాల్సి వచ్చింది స్టేషన్కి, నంజాల నుంచి తెలంగాణకి ఎన్నో పర్యాయాలు, ఎన్నో వివిధ స్టేషన్స్లో. మరి నాకు ఆశ్చర్యం వేసింది, ఒక అమ్మాయి ఏమో అసలు స్టేషన్కే ఇంతవరకు వాళ్ళు రాలేదండి, వాళ్ళు పలుకుబడి వాడి ఇంతవరకు స్టేషన్కి రావట్లేదండి అని. ఈ అబ్బాయి ఏమో 9-10 పోలీస్ స్టేషన్స్కి వెళ్ళానని. నాకు అస్సలు అర్థం కాలేదండి. ఆ అబ్బాయితో మాట్లాడాక మళ్ళీ ఆ అమ్మాయితో ఇంతవరకు నేను మాట్లాడలేదు, ఇప్పుడు నేను ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను. మీరు ఆ వాయిస్ వినండి, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చేస్తాం కదా. ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్ విన్నాక నాకు చాలా బాధేసింది, ఆ అబ్బాయి వర్షన్ విన్నాక ఏది నిజమో అర్థం కావట్లే. సో ఇప్పుడు నేను ఆ అమ్మాయితో కన్క్లూడ్ చేపిస్తాను. సో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, అసలు 2016 నుంచి ఇదే డిస్కషన్స్ అండి. దీనివల్ల నేను ఒకటే చెప్తున్నానండి, ఓపిక అయిపోతుంది, వయసు అయిపోతుంది, డబ్బు వృధా అయిపోతుంది. సో ఖచ్చితంగా ఏదో ఒక కన్క్లూజన్ తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అమ్మా, నిన్న మీ హస్బెండ్తో నిన్న మాట్లాడానమ్మా? ఓకే మేడం. అతను చాలా స్టేషన్స్కి తిప్పించిందండి తను. నా తండ్రి గారు సర్జరీ టైంలో కూడా స్టేషన్లో తిప్పించారు. ఇలా ఎన్నో పర్యాయాలు చేసింది. ఆ అమ్మాయికి ఎవ్వరు పంచాయతీకి కూడా అమ్మాయితో పాటు రారు. తర్వాత ఏదో ఒక రకమైన డిస్కషన్ అనమాట. ఎన్నో పర్యాయాలు, మా అమ్మగారు కూడా రమ్మన్నా అమ్మాయి రాలేదు. ఇప్పుడు నేను చాలా వెక్స్ అయిపోయి ఉన్నాను. ఇలాగ ఒక 10 జరిగింది, 10 పంచాయతీలు జరిగినాయి, 10 పోలీస్ స్టేషన్లు తిరిగాను అని. నంజాల పోలీస్ స్టేషన్కి కూడా వచ్చారట కదా, తెలంగాణకు కూడా వచ్చారట కదా మేడం? అదే మొన్న ఇక్కడికి, అంటే వాళ్ళ ఫాదర్కి బాగాలేదు అని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చారు మేడం. అది 2018లోనో ఏమో వాళ్ళ నాన్నకి ఏదో ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ వచ్చిందని, నేనే రీజన్ అని నన్ను రాత్రంతో కొట్టాడు మేడం. వాళ్ళ అమ్మ నాన్న, అది వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు, వీళ్ళ అమ్మ ఈ అబ్బాయి నా ఫోన్ లాక్కుని తల మీద బాగా కొట్టారనమాట. నేను వెంటనే వచ్చి ఆ దెబ్బలను చూపించి నేను కంప్లైంట్ ఇచ్చాను మేడం. అయితే అంటే వీళ్ళు పెద్ద అడ్మిట్ అంటున్నారు కదా మేడం, ఆ అతన్ని తీసుకొని వచ్చి ఊకి, అంటే ఇట్లా మా సమక్షంలో, లేకపోతే మీ దగ్గర ఏమైనా పిఎస్ పక్కన ఉందా వాళ్ళ దగ్గరే అట్లా అని పంచాయతీలు పెట్టి ఏదో పేపర్లు రాసిచ్చి పోయేవాడు. కానీ అబ్బాయి ఒకలా నన్ను మళ్ళీ రమ్మనేవాడు, నేను వెళ్ళలేదని. ఒక నెల, ఒక 2-3 హ్యాపీ ఉంటాడు మేడం. మళ్ళీ ఆ సెక్షువల్ డిజైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాల్ట్ మొదలం, అంటే నాలో తప్పు చూడడం మొదలు పెట్టాడు అనమాట. నేను చెప్తాను కదా మేడం, 10 నుంచి నేను అడుగుతా ఉన్నాను, ఆంటీ ఎక్కడ చెప్పండి మా నుంచి, నేను వస్తానంటే మాదలోదు ఏం చేస్తాను. ఇప్పుడు నా ఫోన్ అయితే అతను లిఫ్ట్ చేశాడమ్మా, నా ఫోన్ అతను లిఫ్ట్ చేశాడు.
నేను చెప్పాను మరి ఎన్ని సంవత్సరాలని ఇలాగ తెగేదాకా లాక్కుంటారు, తెంచుకుంటారా, కలుపుకుంటారా? మీ పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు కూర్చొని కన్క్లూజ్ అవ్వండి. కోట్ల చుట్టూ, స్టేషన్ చుట్టూ సంవత్సరాలు సంవత్సరాలు ఎవరు లేరు మేడం. మా తరపు అయితే పెద్ద మనుషులు ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉన్నారు, మేమైతే ఊర్లో లేము. మమ్మల్ని ఎక్కడో వంట పని చేసి మమ్మల్ని చదివించారు. మాకు అట్లా అంటే మా తరపున మాట్లాడే వాళ్ళు అట్లా ఏం లేరు. అన్నలు ఉన్నారు కానీ వాళ్ళ సంతానాలు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. మహారాష్ట్రలో కన్ను ఉన్నాడు, ఇక్కడో కన్ను ఉన్నాడు, కానీ వాళ్ళకు అంత అనుభవం లేదు. మేము మాట్లాడలేము, వాళ్ళని కూడా లెక్క చేయడు. ఎందుకంటే మా అన్న కొంచెం చిన్న ఉంటాడు. నువ్వేంద్ర మాట్లాడేది, నేను పెన్సిల్ తోనే చంపేస్తా, నేను పెన్సిల్ తోనే పొడుస్తా, అట్లా మాట్లాడతాడు మేడం. ఇప్పుడు 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 చెప్పారమ్మా, ఇప్పుడు చెప్పారు కన్సర్న్డ్ నంద్యాల పోలీస్ స్టేషన్ లో వాళ్ళది ఏదో ఏరియా ఉందట, ఆ ఏరియా స్టేషన్ మాకు నీరే బోట్ అండి. గతంలో కూడా అమ్మాయి అక్కడికి కంప్లైంట్ ఇచ్చింది, మేము అప్పుడు కూడా వచ్చాము అన్నాడు మేడం. అదేంటి, మొన్న రంజాన్ రోజు మేడం, అంటే నాకు నేబర్స్ చెప్పారన్నమాట, ఒక అబ్బాయి డిగ్రీ చదివే అబ్బాయి, అంటే మేము మా అన్నాన్ని వదిలేని గుడ్ ఫ్రైడే అప్పుడు వెళ్ళామని చెప్పినాను కదా మేడం, అట్లా మేము ఒక అబ్బాయి దగ్గర మేము నెంబర్ తీసుకున్నాము. చిన్నోడే అబ్బాయి, ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు. అబ్బాయి పేరు శేఖర్ కూడా. అయితే నెంబర్ తీసుకున్నాము, ఇట్లా శేఖర్ నెంబర్ ఇవన్నీ అంటే మా అన్న మాట్లాడారన్నమాట, అంకుల్ ఇట్లా మేమైతే టాక్ వస్తుంది ఊర్లో, అబ్బాయి రెండో పెళ్లి, ఆ అన్న మనోజ్ మామ పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసింది వాళ్ళ అమ్మ అని అని అంటున్నారు. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, అమ్మాయి కూడా ఎవరు కొత్త అమ్మాయి వస్తుంది, బట్టలు ఉతికేస్తున్నారు, ఆరేస్తున్నారు, వీళ్ళు బ్యాగ్లలో గడ్డుకొని పోతున్నారు, వస్తున్నారు, గుడ్ ఫ్రైడేకి వచ్చారు, ఒక వారం ఉన్నారు, మంచిగానే సన్నిహితంగా ఉంటున్నారు, ఏదో అందరైతే అనుకుంటున్నారు ఊర్లో రెండో పెళ్లి చేసింది మీ అత్త అని చెప్తున్నారు అంకుల్ అని చెప్పినారంట మేడం. అది నేను తెలుసుకొని 31వ రోజు నేను తెలుసుకొని నేను కరెక్ట్ గా రంజాన్ ముందు రోజు నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను సార్. నన్ను ఇక్కడికి ఇచ్చారు జిల్లకి, నంద్యాల దగ్గర ఇక్కడికి ఇచ్చారు. నేను 10 నెలల నుంచి మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇట్లా అబ్బాయి ఎక్కడున్నాడు తెలియదు, నేను రాలేకపోయినాను. అబ్బాయి నన్ను బ్లాక్ లో పెట్టాడు. మా అత్త ఫోన్ చేసినప్పుడు ఇట్లా రోజుకు ఒక సొడ్డు చెప్తే నేను వెళ్ళలేకపోయినాను సార్. ఈ గ్యాప్ మా ఇద్దరి మధ్యలో వచ్చింది. ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి కలిసి లేరు, మీకు మీరు మీకు ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు, మీకు విడాకులే అని వాళ్ళ ఊరి పెద్ద వాళ్ళ తరపున రెడ్డి పెద్ద మనిషి ప్లేస్ మా అత్త అదే అంటున్నారు సార్. ఇప్పుడు ఎలాగా సార్ అంటే రంజాన్ రోజు అబ్బాయిని మాట్లాడడానికి రమ్మని చెప్పారు సార్ మేడం. మాట్లాడారు, ఫస్ట్ ఇస్ ద బెస్ట్, అమ్మాయి ఎక్కడో నీది ఇక్కడ, మీరు ఎందుకు అనుకోరు, ఆ దేవుడు ఏర్పరిచినాడని, ఆ ఈగోస్ ఏదో కొంచెం చదువుకున్నారు, మీకు ఈగోస్ హర్ట్ అవుతున్నాయి అంటే నేను సార్ ముందు అసలు ఏం మాట్లాడలే మేడం, కామ్ గా ఉండి మేనోజు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను క్షమించు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాను, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాను, నువ్వు చెప్పినట్టు ఉంటాను అంటే కూడా అసలు ఒప్పుకోలేదు మేడం. మీ అందులో తీసుకొని రా అంటే మేము గుడ్ ఫ్రైడే ముందే పోయినాము, గుడ్ ఫ్రైడే అయిన తర్వాతనే రంజాన్ వచ్చింది, అంటే అప్పుడే వచ్చిపోయినాం కదా మేము. అదానిలో చేస్తారు మహారాష్ట్రలో మేడం మా అన్న. అది మొన్ననే కదా సంధ్య మేము హాలిడేస్ పెట్టుకొని వచ్చినాము, ఆమె కాళ్ళు పట్టుకున్నాము, ఇంకా మేము ఏం చేయాలి చెప్పు. ఆ ఇప్పుడు ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఒక వర్షన్ చెప్పినారు ఏమంటే, ఇక ఫస్ట్ టైం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, రెండోసారి అట్లా చేయను అంటే మీరు ఏం మిస్టేక్ చేశారు? అతన్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? నేను అంటే అబ్బాయి నన్ను అంటే వద్దు అంటున్నాడు కదా, నేను ప్రేమ అనే పెళ్లితో మేము ఇద్దరు ఒకటైనాము, అబ్బాయి మీద నేను ఇష్టాన్ని పెంచుకున్నాను, ప్రేమ పెంచుకున్నాను, ఇప్పుడు వద్దంటే నేను ఎట్లా, నేను అన్నట్టుగా నాకు ఆ జీవితమే ఊహించుకోలేకపోతున్నాను మేడం. ఇప్పుడు ఈ 10 మంత్స్ మా మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మా అత్త చేసిన కారణం వల్లనే నేను వెళ్ళలేకపోయినాను అబ్బాయి దగ్గర. ఆవిడ పిలిచిందట కదా మిమ్మల్ని రమ్మని? లేదు లేదు మేడం, పిలవలేదు, అసలు పిలవనే పిలవలేదు. ప్రతిసారి మాట్లాడుతూ మాట్లాడుతూనే ఫోన్ కట్ చేస్తుంది. వాళ్ళ ఊరు దగ్గర లేదు, 7 గంటల ప్రయాణము, మా తీసుకోవాలంటే మా అమ్మనే తీసుకెళ్ళాలి, మా నాన్నకి బాగాలేదు, పోయినా కానీ గొడవ పెట్టి వాళ్ళందరితో వాళ్ళ అమ్మనే అంటే మా మామయ్యనే వీళ్ళ అమ్మలో ఊరు తెచ్చుకుంది, వీళ్ళ పాలువులే ఉన్నారు మేడం, దాయాదులే ఉన్నారన్నమాట 4 ఇండ్లు అంటే వాళ్ళ పిల్లలు 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 అట్లా ఒక 30. ఇప్పుడు కాదురా, ఇప్పుడు నీ కన్క్లూజన్ ఏంటంటే నీకు ఎట్టి పరిస్థితుల్లో అతను కావాల్సిందే? అదే మేడం, నేను అబ్బాయి కాళ్ళ మీద పడుతున్నాను కానీ అబ్బాయికి అర్థం కావట్లేదు నా. కానీ నువ్వు తెలుసో తెలియకో పలు పర్యాయాలు స్టేషన్ల చుట్టూ అతన్ని అతని కుటుంబాలని తిప్పావు. మేడం తిరిగాను, ఇగో ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత
మేము తిరిగాము పెద్ద మనుషుల పంచాయతీలు అంటే మా అన్న వాళ్ళు వచ్చి లేకపోతే మా మా పేరెంట్స్ ఏ ఉండి లేకపోతే ఇంటి పక్కన వాళ్ళతో ఉన్నప్పుడు మేము వాళ్ళని పిలుచుకొని ఇది సొల్యూషన్ ట్రై చేసినాము. కానీ మేము పోలీస్ స్టేషన్ ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చిందంటే మేడం, వీళ్ళు అబ్బాయి గానీ వాళ్ళ అమ్మ గానీ నాన్న గానీ మాకు ఒక అంటే మాకు ఒక అవకాశం ఇవ్వలే, పోలీస్ స్టేషన్ లో ఎందుకు వెళ్ళాలి, మనం ఇంటి దగ్గరనే సాల్వ్ చేసుకున్నాము, ఈ ఏదో ఒకటి నిర్ణయం చేసుకున్నాము అని అన్న మాకు వాళ్ళు ఆ ఆప్షన్ ఇవ్వలేదు మేడం. అందుకే మాకు ఏం తోచక మా అమ్మ నాన్న కూడా ఇల్లిటరేట్, మాకేందంటే మాకు వెనక ఎవ్వరు లేరనే అబ్బాయి అడ్వాంటేజ్ అనమాట. సో మీకు పంచాయతీ చేయడానికి పెద్ద మనుషులు లేరు, ఆ పెద్ద మనుషుల మాటని అవతల వాళ్ళు వినరు కాబట్టి వేరే సోర్స్ లేదు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. మరి ఒక స్టేషన్ కాకుండా ఇన్ని స్టేషన్లకు ఎందుకు తిరిగారు? మేడం ఇక్కడ ఉన్నప్పుడు ఈ స్టేషన్ కి వెళ్ళా అంటే మేము ఇక్కడ మొయినాబాద్ లో ఉంటాం మేడం, మా అమ్మ ఇక్కడ వంట పని చేస్తారు, నేను అబ్బాయి కొట్టినప్పుడల్లా అమ్మ ఇక్కడ తీసుకొస్తుంది. నేను మరుసటి రోజు వెళ్ళి నేను అంటే దెబ్బలను చూపించి తట్టుకోలేక నాకు అసలు ఏమి అర్థం కాక నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది మేడం. అది మళ్ళీ అక్కడ ఒకసారి కొట్టి అక్కడ వదిలేసిపోయినాడు, అన్ని ఇంట్లో అన్ని మంచం అన్ని లేపేసి అన్ని మా ఇంట్లోనే ఊరేసుకుంటాని అట్లా. పక్కన వాళ్ళందరూ ఏం చేసిన అంటే మా ఇంటి పక్కన ఎవరు బొడ్రాయి ముందు ఎవరు రెడ్డి ఉన్నారు, చూడు ఇట్లా చేస్తే అబ్బాయి ఇంకేమైనా చేస్తాడు, ఇది చేసి కూడా అంటే వాళ్ళు చేసినారని మీ మీద వస్తుంది, ఇక్కడ ఇప్పుడే స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే నేను అక్కడ కూడా ఇచ్చినాను మేడం అట్లా అనమాట. సో అట్లా మీరు పలు పర్యాయాలు పలు స్టేషన్లకి వెళ్లాల్సి వచ్చింది. అవును మేడం, అంటే మాకు వాళ్ళ అమ్మ నాన్న గాని మా అమ్మ నాన్న గాని మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు లేరు, అయినా చెప్పిన అబ్బాయి వినడు మేడం, అంటే మన వాళ్ళని లెక్క చేయడు, ఫిజికల్ గా కొంచెం వాళ్ళు చిన్నగా కొంచెం సన్నగా ఉంటారని ఈ అబ్బాయి కొంచెం. సో మీకు 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 తెలిసినంత వరకు మీకు అర్థమైన విషయం ఏంటంటే పెద్ద మనుషుల పంచాయతీని వీళ్ళు లెక్క చేయరు కాబట్టి అట్లీస్ట్ పోలీస్ వాళ్ళకన్నా భయపడతారు, నిన్ను కాపురానికి రాణిస్తారు, వాళ్ళ పక్కన నుంచొని నువ్వు నీ వర్షం చెప్పే అవకాశం ఉంటుంది. అనే అతను మేడం, ఆయన వైఎస్ఆర్ సిపి అన్నమాట.